హాయ్. సో మనం న్యూస్ పేపర్ చూస్తున్నాం. సో తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్స్ జారీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఎప్పుడు పెడతారో ఏమైనా కానీ నోటిఫికేషన్ రావటం అయితే గ్యారంటీ అన్న విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అందులో కూడా ఈసారి భారీ నోటిఫికేషన్, ఆర్టీఓ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 34 ఇప్పటికే ఆర్థిక శాఖ శాంక్షన్ చేసింది. సో ఆర్టీఓ 34 వేకెన్సీస్ని నింపటం అన్నది సో రిమార్కబుల్ అండి. సో ఇన్ని భారీ పోస్టులు ఈ నోటిఫికేషన్ తప్పితే ఇంకా రానే రావు. ఇప్పటికే గ్రూప్ వన్ జరిగి సో దాదాపు 1 దశాబ్దం అవుతున్నది. ఇలాంటి సందర్భంలో చాలా కాలం తర్వాత వచ్చింది ఈ గ్రూప్ వన్ను. అండ్ మళ్ళీ ఈసారి గ్రూప్ వన్ అయితే ఇక మళ్ళీ అన్ని వేకెన్సీస్ రావన్న విషయం కూడా మీకు స్పష్టంగా తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత భారీగా వస్తున్న నోటిఫికేషన్ ఇది. అండ్ ఇప్పటికే సిటీఓ పోస్టులు, జిల్లా రిజిస్ట్రారు ఇవన్నీ కూడా క్లియరెన్స్ వెళ్ళిపోయినాయి. సో గతంలో మీరు న్యూస్ పేపర్ చూస్తే అక్కడే దాదాపు 18 సిటీఓలకి పైన ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి డైరెక్ట్ ర్యాంక్ వస్తున్నది ఇక్కడ, దానికి కూడా దాదాపు 18 వేకెన్సీస్ పైన ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది. సో ఇన్ అండ్ అరౌండ్ ఇప్పటివరకు క్లియరెన్స్ వచ్చింది 170, ఇంకా అందబోయే క్లియరెన్స్ ఇవన్నీ కలిపితే 200+కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనిపిస్తుంది. సో భారీ నోటిఫికేషన్ ఇది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 200తో జరగాల్సిన గ్రూప్ వన్ను. సో ఈ జిల్లాల విభజన అయిపోయిన తర్వాత కానీ, తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత కానీ ఇంత పెద్ద నోటిఫికేషన్ రావటం అనేది నిజంగా ప్లస్ పాయింటే. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాస్త దృష్టి పెట్టగలిగితే ఈ నోటిఫికేషన్లోనే చక్కగా వాళ్ళు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెప్పాను, ఈసారి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ పోవాలి. సో ఈసారి ప్రిలిమ్స్లో 1:15 రేషియో నిష్పత్తిని తీస్తున్నారు. మొదటిసారి ఈ విధమైన నిష్పత్తి, దీనివల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్, 1:15 రిజర్వేషన్ బెనిఫిట్స్ చాలా ఉంటున్నాయి. రిజర్వేషన్స్ ప్రకారం తీస్తారు. గతంలో 1:50 ఉండేది, దాన్ని 1:15 చేస్తున్నారని స్పష్టంగా అర్థమైంది. అండ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉన్నది. అండ్ మిగిలిన కేటగిరీస్ వైజ్గా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఓసీ అభ్యర్థులకి, రిజర్వేషన్స్కి, అందరికి కూడా ఇది 1:15. కష్టపడే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మెయిన్స్లో ఈసారి దాదాపు 450 మార్కులకి కొత్తదే సిలబస్. నువ్వు 5 ఏళ్ళ నుంచి చదివినా 10 ఏళ్ళ నుంచి చదివినా ఇక్కడ అడగాల్సింది ఏమీ లేదు. కరెంట్ అఫైర్స్, మనం ఏదైతే కరెంట్ స్ట్రెండ్ ఫాలో అవుతున్నామో మన కోచింగ్లో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్స్ జన్ధన్ యోజన అని కానీ, బ్యాంకులకి గవర్నమెంట్లకి ఎందుకు సంఘర్షణ ఏర్పడుతుంది, ఆర్బీఐకి గవర్నమెంట్కి ఏంటి సంఘర్షణ, ఇట్లా కరెంట్ ఇష్యూస్ మీదే అడుగుతున్నారు వాళ్ళు స్పష్టంగా. అండ్ 450 అనేది ఎవరికైనా కొత్త. ఇప్పుడు ఇక్కడ ఓల్డా సీనియరా జూనియరా అన్నది కాదు, మీరు ప్రశ్నకి ఆన్సర్ చేయగలిగారు అంటే మెయిన్స్ని అవలీలలుగా దాటుకోవచ్చు. సో మనం ఒక ట్రెండ్, ఒక పద్ధతిగా చెప్పుకుంటూ వెళ్తున్న మెయిన్స్ని, ఇదే పద్ధతి ఫాలో అయిపోతే మెయిన్స్ అతి తేలిగ్గా మీరు దాటే అవకాశం ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యే లోపలు మెయిన్స్లో కనీసము 50% పైన సిలబస్ రెడీగా ఉండాలి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ఎక్కువ సమయం ఇవ్వరు, 2 నుంచి 3 నెలల మధ్యలోనే ఉంటుంది. అప్పుడు సిలబస్లో ఏముందో చదువుకోవటానికి కూడా మీకు సమయం సరిపోదు. అందుకే మెయిన్స్లో మేజర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ విధంగా మీరు వెళుతూ ఉంటే మెయిన్స్ చేతిలో ఉండాలి, ప్రిలిమ్స్ని దాటే వ్యూహం కరెక్ట్గా ఉండాలి. అండ్ మోర్ అండ్ మోర్ టెస్ట్లు రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మెయిన్స్ స్కిల్ అని చెప్తూ ఉన్నాను, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, చక్కగా అవకాశాలు పొందండి. ఇంత భారీ నోటిఫికేషన్ ఇక మళ్ళీ మీ జన్మలో రాదు అని నా ఉద్దేశం. ఇంకా తర్వాత మనం చెప్పలేము. ఇంత రావాలండి ఆర్టీఓ 34 న్యూస్ పేపర్లో స్పష్టంగా తెలుస్తుంది. 34 ఆర్టీఓలు అంటే అసలు రిమార్కబుల్. ఈ ఆర్టీఓలకి ఐఏఎస్ క్యాడర్ వస్తుందండి. 33x1/3% తప్పనిసరిగా ఐఏఎస్ పోస్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక వితిన్ 6 to 7 ఇయర్స్ ఆర్ మ్యాక్సిమం 8 to 9 ఇయర్స్లో ఐఏఎస్ క్యాడర్ వచ్చేస్తుంది ఆర్టీఓ నుంచి. అది ఇండియన్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అమలవుతూ ఉంటాయి. సేమ్ ఇదే డిఎస్పీలు కానీ ఇవన్నీ కూడా. రెవెన్యూ పోస్ట్ అన్నిటి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మంచి మంచి అవకాశం ఇది, డోంట్ మిస్. జరుగుతుంది, నోటిఫికేషన్ రావటము తథ్యము.
ఎగ్జామ్ జరగటము సత్యం. ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్నది దైవాధీనం, అది ఎవరము చెప్పలేము. ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే, ఇస్తారు. సో మంచి ప్రయత్నం చేయండి. అండ్ నాన్ లోకల్కి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఎవరికి ఏం అవకాశాలున్నా ట్రై, మీ ఇష్టం అది. సరే, మనం టాపిక్ గవర్నెన్స్ అనేది చెప్పుకుంటున్నాం. సో గవర్నెన్స్, సో లాస్ట్ టైం నేను పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏ విధంగా చదవాలి, దాంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజేశాం. సో ఈరోజు ఫర్దర్ గవర్నెన్స్ విత్ రెస్పెక్ట్ టు పంచాయతీరాజ్, పిఆర్ఐ, సో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో లాస్ట్ టైం చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. సో దీన్ని చదివేటప్పుడు ముందుగా అసలు పంచాయతీరాజ్ వ్యవస్థలో 73rd 74th అమెండ్మెంట్ రావటానికి గల కారణాలు ఏమిటి, ఫస్ట్ దాన్ని మనము ఆలోచించాలి. దాని తర్వాత 73rd 74th అమెండ్మెంట్ ద్వారా ముఖ్యంగా ఏమేమి అంశాలు ఇందులో జోడించటం జరిగింది, సెకండ్ ఐటమ్, థర్డ్ పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ ఆలోచించాల్సింది. క్వశ్చన్ కూడా మీకు సివిల్ సర్వీస్ ప్యాటర్న్లోది చదివి కూడా వినిపించాను, అవసరం ఉంటే మీరు కూడా దాన్ని డౌన్లోడ్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఇది మీ రహస్య పత్రాలు ఏమీ కాదు, అది సివిల్ సర్వీస్ ఓపెన్గానే కండక్ట్ చేసింది. సో దీన్ని సామాజిక విప్లవం అని ఏ విధంగా పిలుస్తాము, పంచాయతీరాజ్లో జరిగిన నిర్మాణాత్మక మార్పుల్ని. సామాజిక విప్లవం అన్నప్పుడు దాన్ని ఆర్థిక విప్లవం అని, రాజకీయ చైతన్యం అని ఏ విధంగా పిలుస్తాము. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఎలా ప్రశ్నలు అడుగుతారు అనే అంశం గత యూట్యూబ్లో చెప్పాను. ఇప్పుడు అందులో ఏమి ఏ విధంగా చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీని మీద మనం ఏ ఆన్సర్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఇది ఎందుకు ఏర్పడింది, దాని తర్వాత ఇందులో ఉండే కొన్ని ప్రాథమిక అంశాలు, అందుకని ప్రతిదీ మనం లైన్ టు లైన్ చెప్పుకోకలే, ఇది ప్రిలిమ్స్ కాదు మెయిన్స్. సో ప్రతి లైన్ టు లైన్ అక్కర్లే, ఇక్కడ కీ ఎలిమెంట్స్ ఏమున్నాయి, దాని తర్వాత ఈ కీ ఎలిమెంట్స్ని ఆధారం చేసుకునే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ కీ ఎలిమెంట్స్ని ఆధారం చేసుకునే మొత్తం ఇక మీదట పంచాయతీరాజ్లో ఆన్సర్స్ అన్నీ కూడా మనం చేయబోతున్నాం. సో చూద్దాం. సో ఫస్ట్ అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, సోది కాదు నాకు కావాల్సింది, బలవంతరాయ మేతా కమిటీ, అశోక్ మేతా కమిటీ గతం గత అయిపోయింది, అక్కడ కాదు. సో పంచాయతీరాజ్ వ్యవస్థ రావటానికి కారణం ఏమిటి అంటే, పంచాయతీరాజ్కి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్క విధానాన్ని పంచాయతీరాజ్కి అవలంబిస్తున్నారు. సెకండ్ పాయింట్, దీనికి నిర్ణీత గడువులో ఎన్నికలు జరపటం లేదు, ఎన్నికల నిర్వహణ లేదు. ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ వస్తున్నాయండి అని మీరు అడగాలి. ఎందుకు అంటే పంచాయతీరాజ్ ఇప్పుడు మెయిన్స్ చదవటం అనేది ఒక స్కిల్ అని చెప్తూ వచ్చా. 73rd ఉన్న అంశాలు ఏమిటో ఇక్కడ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండాలి, కొత్త విద్యార్థులు కాదు, నేనంటే చదివి ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇట్లా ఉంటుంది మెయిన్స్ ఇది ఇది అని. సో ఇక్కడ అంశాలు చేర్చారు కాబట్టి ఇక్కడ ఆ అంశాలు లేవు అన్న విషయం మీకు అర్థమైంది. అంశాలు లేవు, సింపుల్, మెయిన్స్ అనేది బ్రెయిన్, అంతే, ఆలోచన విధానంతో రాయగలుగుతాము. 73rd అమెండ్మెంట్ ద్వారా ఏమేమి అంశాలు వచ్చాయో, 73rd అమెండ్మెంట్ ద్వారా ఏమేమి అంశాలు వచ్చాయో, 73rd అమెండ్మెంట్ రావటానికి గల కారణాలు చెప్పండి అని మీకు ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, 73rd అమెండ్మెంట్ రావటానికి గల కారణాలు, ఇందులో అంశాలు 73rd అమెండ్మెంట్కి ముందు లేవు కాబట్టి 73rd అమెండ్మెంట్ ద్వారా ఈ అంశాలు తెచ్చాము అంటే, ఇందులో ఉండే అంశాలు ఏమైతే మనకు వస్తాయో ఆ అంశాలు గతంలో లేవు, ఇవి లేవు కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ సవరణ చేసి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ద్వారా మనం వివరించడం జరుగుతుంది. అదే నేను ఇక్కడ రాస్తున్నాను. అంతేగాని బలవంతరాయ మేత, అశోక్ మేత ఈ కమిటీలతో సంబంధం లేదు ఇక్కడ. సో పంచాయతీరాజ్ రావటానికి గల ముఖ్య అంశాలు ఏమిటి, 73rd అమెండ్మెంట్ యాక్ట్లో ఏమైతే కళ్ళ ముందు కనిపిస్తున్నాయో 73rdకి ముందు ఆ అంశాలు లేవు కాబట్టి ఆ అంశాలను జోడిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది. అట్లా